తెలంగాణలో రైతుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు అకాల వర్షాలు ఆగం చేస్తుంటే ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. జడివానకు పదే పదే ధాన్యం తడిసి ముద్దవుతోంది. ఇటు కొనేవాళ్ళు లేక అటు దాచుకోలేక నరక యాతన పడుతున్నారు రైతులు. అన్నదాతలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఒకవైపు అకాల వర్షాలు ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యం రైతన్నను అంతులేని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. పంట పండించడం ఒకెత్తైతే దాన్ని అమ్ముకోవడం అతిపెద్ద సవాల్గా మారింది. ఎన్నో కష్టనష్టాలను ఓర్చి పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి కూడా నానా తిప్పలు పడాల్సి వస్తోంది. చేతికొచ్చిన పంటను ఇటు అమ్ముకోలేక అటు దాచుకోలేక అంతులేని ఆవేదన అనుభవిస్తున్నారు రైతన్నలు. అకాల వర్షాలకు ధాన్యం వర్షార్పణమైతే మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు రైతులు. తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబోసి అమ్ముకొని ఎంతో కొంత సొమ్ము చేసుకునేందుకు అష్ట కష్టాలు పడ్డారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో వాళ్ల ఆశలు అడియాసలయ్యాయి. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం మళ్లీ తడిచి ముద్దైంది. దీంతో గుండెలు బాదుకోవడం తప్ప మరో దిక్కే లేకుండా పోయింది రైతులకు. జోరువానకు జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం తడిసి ముద్దైంది. వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం ఇలా ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. ఏ రైతును కదిపినా అదే గోస. తడిచిన ధాన్యాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నాడు రైతన్న. ఒకవైపు వర్షాలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంటే ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు రైతులు. రకరకాల కారణాలతో ధాన్యం కొనకుండా వేధిస్తున్నారంటూ మెదక్లో రోడ్డెక్కారు రైతులు. ధాన్యం కొనుగోళ్లపై అధికారుల మాటలన్నీ ప్రకటనల వరకే ఆగిపోతున్నాయి. దాంతో మళ్లీ మళ్లీ నష్టపోతున్నాడు రైతన్న. ఇటు కొనేవాళ్లు లేక అటు దాచుకోలేక నరకయాతన పడుతున్నారు. తమను ఆదుకునేవాళ్లే లేరా అంటూ దీనంగా ఆకాశం వైపు ప్రభుత్వం వైపు చూస్తున్నారు రైతన్నలు.